హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ మా అక్క చేసిన చేపల పులుసు అది కూడా తెలంగాణ స్టైల్లో ఎలా ఆ మసాలాలు ఎలా ఉంటాయి ఘాటుగా కమ్మగా రుచిగా మరి పులుసు ఒకలాగా ఉంటుంది ఫ్రైకి ఒకలాగా ఉంటుంది మరి ఈ రెండింటికి కమ్మ కమ్మగా ఉంటాయి మరి ఆ కమ్మనైన చేపల పులుసు కావలసిన మసాలాలు ఏంటి ఫ్రై కావాల్సిన మసాలాలు ఏంటో ఆ సీక్రెట్స్ మీకు చెప్పేస్తాను ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మార్కెట్కి వెళ్ళాము నేను అక్క చూసారా ఇక్కడ బంగారు తీగల రవ్వలు ఉన్నాయి ఒక్కొక్క చేప మూడు కేజీల పైనే ఉంది మేమైతే రవ్వ తీసుకున్నాం ఆ రవ్వని శుభ్రంగా కట్ చేయించుకొని వచ్చి బాగా రెండు మూడు నీళ్ళతో కడిగిన తర్వాత ఇదిగో ఇలాగా దొడ్డుపు నిమ్మకాయ వేసేసి బాగా ఇంకొకసారి ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళలో అనమాట ఫస్ట్ ఇలాగా అంటే ఫస్ట్ కడిగిన తర్వాతే ఈ రకంగా ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఆ ఉప్పు నిమ్మకాయ వేసిన నీళ్ళలో నుంచి నేరుగా ఇట్లా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ముక్కలని మళ్ళీ ఒకసారి కడన అవసరం లేదు ఇక వాసన ఏదైనా ఉంటే పోతుందనమాట ఇలా కడిగి ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా చూడండి దానికి కావాల్సినంతగా ఆ రెసిపీకి ఎంత కావాలో పులుపుకి తగ్గట్టుగా చింతపండు గుజ్జును కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి నానబెట్టి ఒక ఆరు నుంచి ఏడు ఉల్లిపాయలు మరి పెద్ద సైజు అయితే ఒక ఐదు లేదనంటే ఇంకా ఒక ఆరు నుంచి ఏడు తీసుకున్నాం అంటే రెండు పావు కేజీలు అయితే అయ్యింది అది ఆ మూడు కేజీలు చేప ఉండే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అర టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పేసుకొని చిన్న మంట మీద వేగనివ్వాలి ఇది ఒక పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఏం చేయాలంటే ఓమా జీలకర్ర మెంతులు ధనియాలు గరం మసాలా కూడా వేయించుకోవాలి ధనియాలు గరం మసాలా పొడులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెంతులు ఓమా జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ నాలుగు టేబుల్ స్పూన్లు మిగతాది ఓమ మాత్రం రెండు టేబుల్ స్పూన్లు మెంతులేమో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని దూరగా వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకొని ఈ చేప ముక్కలన్నీ ఫ్రెష్గా అయింది అక్కడికి పెట్టుకున్నాం కదా పక్కకు అందులోకి కారం ఇదిగో గరం మసాలా రెడీగా ఉందని చెప్పాను కదా గరం మసాలా అలాగే ధనియాల పొడి ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కువ కావద్దు ఎప్పుడైనా కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది అలాగే పసుపు దాంతోపాటే అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా నూరింది ఇవన్నీ ఈ ముక్కలకు వేసి బాగా కలపాలన్నమాట పట్టించాలి ఒక్కొక్క ముక్కకి ఎట్లా అంటే ఈ ముక్కలన్నిటికీ సమానంగా ఉప్పు పట్టాలి అప్పుడే రుచి ఎప్పుడైనా బాగుంటుంది ముక్కలకి చూసారు కదా ఇవి కూడా అంటే ఓమా జీలకర్ర మెంతులు ఈ పొడులు కూడా మిక్సీలో మనం పట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా కలిపేసుకొని బాగా ఒక్కొక్క ముక్కకి అన్నీ సమానంగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట బాగా ఇట్లా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు వదిలేసి ఈ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అంటే ఫ్రై ప్యాన్ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో ఒక నాలుగైదు చెంచాలు నూనె ఎక్కువ అవసరం లేదు ఒకవేళ డీప్ ఫ్రై కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు ఇదే విధంగా ఈ మసాలా పట్టించిన చేప ముక్కల్ని పల్స ముక్కలు ఏదైతే ఉంటాయో మనకు ఫ్రైకి ఎన్ని కావాలో అని తీసి పక్కకు ఇలా వేయించుకోవాలన్నమాట ఫ్రైకి ఇది కూడా సిమ్లోనే పక్కకు పెట్టేయాలి ఇది వేగుతూ ఉంటుంది చూసారు కదా ఈ ఆనియన్ ముక్కలు అంటే మనం సిమ్లో పెట్టాము ఐదారు నిమిషాలు అయింది కదా ఏం చక్కగా ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసి ఇలా గరుకుగా మాత్రమే రుబ్బి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసేసి మంచి పులుసుకు తగ్గట్టుగా ఒక గిన్నె తీసుకొని అది స్టవ్ మీద పెట్టేసి అందులోకి నూనె మంచిగానే పడుతుంది నూనె బాగా అంటే రెండు కేజీలు పైన చేపలు కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది నూనె పోసుకోవాలి జీలకర్ర ఎండిమిరపకాయలు కూడా వేసుకొని వేగిన తర్వాత మంచిగా అంటే ఎరుపు రంగు వచ్చిన తర్వాత నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది అది కూడా ఇందులో యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దోశ తిప్పే గరిటె ఉంటుంది కదా దాంతో మాత్రమే ఈ మసాలాను మంచిగా వేయించాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు గరిటెలు వాడకూడదు ఎందుకంటే ముక్కలు చిదిగిపోతాయి ఎప్పుడైనా చేప ముక్కలు ఈజీగా తొందరగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ ఫ్రైలోకి కాకుండా మనం పులుసులోకి ఏవైతే అనుకున్నామో ముక్కలు కొంచెం తల తోక మధ్యలో కొంచెం మందం ఉన్నాయి ముక్కలు అవి కూడా ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని అన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కిందికి మీదికి కలిపిన తర్వాత ఆ నూనెలో చింతపండు పులుసు కూడా మనం రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఆ చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట పులుసు మనకు ఎంత అలసగా కావాలనుకుంటున్నామా చిక్కగా కావాలనుకుంటున్నాం మనం చూసేసుకొని రెడీ చేసేసుకొని పులుసు ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇటుపక్క ఈ చేపలు వేయించడానికి పెట్టినవి కూడా ఫ్రై కూడా ఏం చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి కూడా వేగుతున్నాయి అనమాట మంచి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి ఇటు పులుసు కూడా కుత్తుకుతుకుతూ ఉంటుంది అంటే ఉడుకుతుంది చూడండి అలా ఉడుకుతూ ఉంటే మూత ఏం పెట్టనవసరం లేదండి మనకి ఈజీగా ఉడికిపోతుంది ఒక మనకు ఇరవై నిమిషాల్లోపు పులుసు అయితే రెడీ అయిపోతుంది అంతకు మించి అసలు టైం పట్టదు ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే అంటే చిన్నగా పెట్టేసుకోవాలి సిమ్లో ఈజీగా అయిపోతుంది చూడండి ఇది తెలంగాణ స్టైల్ మసాలాలు అయితే ఇవి మరి ఇందులో కరివేపాకు కొత్తిమీర అలాంటి పచ్చిమిర్చి అయితే ఏమి వాడలేదు మరి మా అక్క చేసిన స్టైల్ అయితే ఎలా ఉంది మరి మీకు నచ్చిందో లేదో మీరే చెప్పాలి మరి బాగా ఘాటుగా అయితే కారం అయితే ఎక్కువనే తింటారు తెలంగాణ ప్రాంతం ప్రజలు మరి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే బాగా నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి